ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుత పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ పాల్గొంటున్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్. నమస్తే యశ్వంత్. రీసెంట్ టైమ్స్ లో ఈ AI ద్వారా ఒక ఇమేజ్ ని జనరేట్ చేస్తున్నారు, అంటే ఏదైనా ఒక హీరో ఫేస్కో లేదంటే హీరోయిన్ ఫేస్కో వాళ్ళ వాళ్ళ ఫొటోస్ పెట్టి ఒక మార్ఫింగ్ లాగా చేస్తున్నారు కదా, ఏంటి అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పగలరు? ఇప్పుడు AI టెక్నాలజీస్ అనేవి బాగా గ్రో అవుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఫీల్డ్లోనూ మనం AI టూల్ అయినా ఒక చూస్తున్నాం. ఇప్పుడు ChatGPT ఎలా పాపులర్ అయిందో అలానే AI ఇమేజ్ జనరేషన్ టూల్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి. మిడ్జర్నీ కానివ్వచ్చు, డాలీ కానివ్వచ్చు, ఇంకా గూగుల్స్ జమీనీలో కూడా మనం చేయొచ్చు. ఇలా AI ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఏం చేస్తాయంటే మన థాట్స్ని ఇమేజెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక డ్రీమ్ చేసుకున్నాం, నాకు ఒక సీన్ కావాలి, లేకపోతే ఒక మనిషి ఇలా పలానా టైప్తో ఉండాలి, ఇలా మనం అనుకుంటే అది జనరేట్ చేయిస్తాయి మనకు. సో అది AI పవర్. బట్ మనం కరెక్ట్గా అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది. దానికి అడిషన్గా ఫేస్ స్వాపింగ్ అని ఒక టెక్నాలజీ ఉంది, అది కూడా AI రిలేటెడే. సో మనం మన అనుకున్న ఇమేజెస్ జనరేట్ చేసి వాటికి మన ఫేసెస్ పెట్టుకోవచ్చు. సో ఇది ఇన్ జనరల్ గా 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇలా చేయాలంటే నువ్వు ఒక VFX ఆర్టిస్ట్, ఆ రేంజ్ నీకు క్వాలిటీ టెక్నీషియన్ కావాలి. నీకు చాలా లక్షల్లో కూడా ఛార్జ్ చేస్తారు. సినిమా పోస్టర్స్ కూడా ఒకప్పుడు అలా AI రిలేటెడ్ చేయాలనుకుంటే చాలా కాస్ట్లీ ప్రాసెస్. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా మొబైల్లో చేయొచ్చు అలాగా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఏదైనా నేను ఒకటి చేయిస్తాను, మీ ఫోటో ఒకసారి నాకు సెండ్ చేయండి. ఫోటో పంపించమంటారా? ఇప్పుడే పంపిస్తున్నాను. అలానే మీరు ఏదైనా ఒక ఫోటో పంపించండి ఒకసారి చూసండి, చూడండి యశ్వంత్. వచ్చిందండి. మీరు ఏదైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ అనుకోండి, నేను ఆ డ్రీమ్ క్యారెక్టర్ జనరేట్ చేసి దాంట్లో మీ ఫేస్ అయితే నేను పెడతాను. ఓకే, ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకోండి, నార్మల్ గా సూపర్ హీరో క్యారెక్టర్ అయినా ఆర్ మీకు ఫ్యాసినేటెడ్ క్యారెక్టర్, చిన్నప్పుడు ఎక్కువ హీమ్యాన్ అని చెప్పాలి కదా, అలాంటిది ఏదైనా తీసుకోండి. అయితే ఒక సూపర్ మ్యాన్ చూద్దాం. సూపర్ మ్యాన్, yes yes yes. ఇప్పుడు నేనైతే మీ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. నేను ఈ మిడ్జర్నీ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి అయితే నేనైతే ఇమేజ్ జనరేట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇప్పుడు మీ ఫోటో, మీరు పంపించిన ఫోటో తీసుకున్నాను, దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీ నేమ్ విష్ణు కాబట్టి నేను విష్ణు అని ఇస్తున్నాను. ఇప్పుడు మీ ఫోటోని మీరు ఇలా ఉంటారు అని అయితే నేను నా AIకి నేను ట్రైనింగ్ అయితే ఇచ్చాను. సెకండ్స్లో అయిపోయింది, నేనేం దీనికి కష్టపడలేదు. ఇప్పుడు నేను మీరు చెప్పిన సూపర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే ఒకటి జనరేట్ చేస్తాను. నేను ఇమాజిన్ ఏ సూపర్ మ్యాన్ విత్ ఏ హ్యాపీ ఫేస్ ఇన్ ఏ ఫ్యూచరిస్టిక్ బ్యాక్గ్రౌండ్. దీనికి నేను సైజు థంబ్నైల్ సైజ్ కావాలనుకున్నాను, నేనైతే క్లిక్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 20-30 సెకండ్స్లో మనకైతే ఇమేజ్ అయితే వస్తుంది, 4 ఇమేజెస్ సజెస్ట్ చేస్తుంది, వాటిలో మనం బెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అగైన్ మనం ప్రాంప్ట్స్ అడిగేదాన్ని బట్టి మనకి ఇంకా క్వాలిటీగా కూడా వస్తుంది. ఇమేజెస్ అయితే రెడీ అవుతున్నాయి. యా, నాకు 4 ఇమేజెస్ అయితే ఇచ్చింది. వీటిలో నాకు ఫస్ట్ ఇమేజ్ కొంచెం నచ్చింది, కొంచెం సూపర్ మ్యాన్కి రియల్గా ఫ్యూచరిస్టిక్గా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి నేను స్వాప్ చేసి మీ ఇమేజ్ పెడతాను. ఫేస్ మాత్రం సేమ్ సూపర్ మ్యాన్ ఉంటారు, బట్ ఫేస్ చూస్తే మీది ఉంటుంది. మీరు ఇది చూసినట్టయితే మీరు సూపర్ మ్యాన్ గెటప్లో ఉంటే కొంచెం ఇంకా యంగ్గా, నేను యంగ్ అన్నాను కాబట్టి ఇంకా మీరు ఒక 5-10 ఇయర్స్ ముందుకెళ్ళి ఒక సూపర్ హీరో ఎలా ఉంటే కట్అవుట్ ఎలా ఉంటారని అయితే యాస్టీజ్ మనకి వచ్చింది. ఇది చాలా వరకు రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకొకటి మనకి ఇంకా మోడిఫై చేసుకోవాలంటే బ్లాక్ హెయిర్ ఉండాలి. నేను ఇందాక సూపర్ మ్యాన్ అన్నాను, సూపర్ మ్యాన్ అంటే ఇన్ జనరల్గా వెస్టర్న్ US క్యారెక్టర్లా ఇచ్చింది. మనకి ఇండియన్ సూపర్ మ్యాన్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకేదైనా ఒరిజినల్, మీరు ఇందాక చెప్పినట్టు సెలబ్రిటీస్తో ఈ మధ్య ఎక్కువ చేస్తారు, మీ ఫేవరెట్ హీరో ఆర్ మీకు ఇష్టమైన హీరో ఒకరు చెప్పండి. హీరో అంటే అన్నయ్య మెగాస్టార్. ఇప్పుడు మనం చిరంజీవి గారి ఫొటోస్ డౌన్లోడ్ చేసి నేనైతే గూగుల్లో వెళ్ళి ఒకటి డౌన్లోడ్ చేస్తాను, దానికి మీ ఫేస్ పెట్టి చూస్తాను. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. నేనైతే చిరంజీవి గారి ఇమేజ్ అప్లోడ్ చేశాను, ఇప్పుడు దీనికి మీ ఫేస్తో స్వాప్ చేస్తాను.
డన్, ఇది కూడా అయింది. మీరు చిరంజీవి గారి ఏజ్లో ఉండి ఆ స్టైల్లో హోదాలు అంటున్నారు. సో ఈ టైప్లో మనం ఎలాంటి సెలబ్రిటీతో అయినా కూడా స్వాప్ చేసుకోవచ్చు, లేదు మనకే ఇంకేమన్నా డ్రీమ్ క్యారెక్టర్స్లోకి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు. ఇప్పుడు థంబ్నైల్స్ ఎక్కువ చేస్తున్నారు యూట్యూబ్లో. సో ఈ టైప్లో మనం ఏదైనా కూడా ఈ ఏఐ యూస్ చేసి, ఇప్పుడు నేను యూస్ చేసింది మిడ్ జర్నీ ఏఐ, దీన్ని యూస్ చేసి ఎలాంటిదైనా మనం డ్రీమ్ చేసుకోవచ్చు. మనకు ఆ ఇమేజెస్ వస్తాయి, దాంట్లో మన ఫేసెస్ పెట్టుకోవచ్చు ఈజీగా, ఉన్న ఫొటోస్ తీసుకొని మన ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఫేస్ స్వాపింగ్ యూస్ చేసి. సో యశ్వంత్, అసలు ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, సో దీన్ని నేర్చుకోవడానికి ఏమైనా టూల్స్ ఏముంటాయి, ఎట్లా దీంట్లో ట్రైనింగ్ తీసుకోవాలంటారు? అసలు నార్మల్ గా చాలా ఉన్నాయండి ఈ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ టూల్స్ అయితే చాలా ఉన్నాయి. మన ఇప్పుడు అడోబ్ ఫైర్ ఫ్లై అని కూడా ఒకటి వచ్చింది, డాలి అనేది ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు చాట్ జీపీటీ వాళ్ళది, ఓపెన్ ఏ వాళ్ళది డాలి అని కూడా ఒకటి ఉంది. బట్ ఏంటంటే వీటన్నిటిలో వస్తాయి కానీ ఇమేజెస్ ఇప్పుడు మనం చూసినంత పర్ఫెక్ట్ గా రావు. అలా రావాలంటే మిడ్ జర్నీ అనేది యూస్ చేయాలి. మిడ్ జర్నీ అనేది పెయిడ్ టూల్, మనకు ఒక నెలకి ఒక 800 అలా ఉంటుంది దాని సబ్స్క్రిప్షన్ అనేది. బట్ దాంట్లో ఏంటంటే మనం ఎఫెక్టివ్ గా ప్రాంప్ట్స్ అడిగితే ఖచ్చితంగా మనకు మనం అనుకున్న రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మీరు ఇది కూడా మిడ్ జర్నీలో చూసినట్టయితే ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఉంది, బట్ ప్రతి వర్షన్ లోనూ లైట్ గా ఉండేది, అంత క్వాలిటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు వర్షన్ 6 అనేది నడుస్తుంది, ఇది క్లోజ్ టు రియాలిటీ ఉంటుంది. మనం అసలు కొన్నిసార్లు ఎలా అంటే మనం నమ్మలేం అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని కూడా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని చాలా మంది వేలల్లో సంపాదిస్తున్నారు కూడా. ఇప్పుడు ప్రతి ఫెస్టివల్ కి మీరు చూస్తూనే ఉంటారు, ఇప్పుడు ఏఐ జనరేటెడ్ విషెస్ వస్తున్నాయి. వినాయక చవితి అంటే ఏఐ జనరేటెడ్ వినాయకుడు, ఇప్పుడు ఆయన సిటీలో ఉన్నట్టు బైక్ దోలుతున్నట్టు మన కృష్ణాష్టమి కూడా మీరు విషెస్ చూసినట్టయితే కృష్ణుడు రోడ్డు మీద ఉన్నట్టు, ఇప్పుడు రియల్ కౌస్ తో క్యాటిల్ తాడుకుంటున్నట్టు ఈ మోడర్న్ టెక్నాలజీ వరల్డ్ లో. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మిడ్ జర్నీ ఇలాంటి టూల్స్ యూస్ చేసి చేయొచ్చు. కొంతమంది ఎలా చేస్తారంటే బ్రాండ్స్ కి ఇలాంటిది నువ్వు అక్కడ చేసిస్తే 7-8 థౌసండ్ ఇస్తారు, ఆల్మోస్ట్ $100 ఇస్తారు. ఈవెన్ యూఎస్ కంపెనీస్ కానీ మీరు వర్క్ చేసి వాళ్ళ స్టైల్లో మీరు చేయగలిగితే మీకు ఇంకా ఎక్కువ డాలర్స్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఇది నేర్చుకోవాలంటే మీకు టెక్నాలజీ వాడడంతో పాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక స్కిల్ కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎవరైనా వీటిల్లో టైప్ చేయగలరు, బట్ మీరు ఎఫెక్టివ్ గా తేవాలి. ఇప్పుడు నాకు మీరు ఇందాక అనుకున్నట్టు వినాయకుడు బైక్ మీద కూర్చొని వెళ్ళాలి సిటీలో అంటే మీరు అది బేసిక్ గా అడిగితే ఇవ్వదు, ఏదో ర్యాండమ్ ఫోటో ఇచ్చేస్తుంది. బట్ మీరు కొంచెం క్వాలిటీగా దాన్ని బాగా డిస్క్రైబ్ చేయగలిగితే మీకైతే ఎఫెక్టివ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఏంటనేది మనం దానికి క్లియర్ ఇన్పుట్ ఇవ్వాలి. అసలు అవును, అప్పుడు మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ బాగానే ఉంటుంది. సో మీ ప్రతి ఫీల్డ్ లో మీరు ఏం చేస్తున్నా కూడా మీకు అది హెల్ప్ అవుతుంది. మీ డైలీ గ్రీటింగ్స్ పంపించడం కానివ్వచ్చు, ఆర్ మీ కంపెనీలో ఏదో ఒక దానికి మీకైతే హెల్ప్ అవుతుంది అది. ఇప్పుడు వెబ్సైట్ లో ఇమేజెస్ కూడా మీరు చూసినట్టయితే ఒకప్పుడు ఇమేజెస్ కోసం అని స్టాక్ ఇమేజెస్ అవన్నీ వెతికేవాళ్ళు, సెర్చ్ చేయడం, వాటిలో లిమిటెడ్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒకటి కావాలి, మనం ఏదైనా ఒక బ్లాగ్ రాస్తున్నాము లేదా ఒక ఆర్టికల్ రాస్తున్నాము, ఆర్టికల్లో దానికి తగ్గ ఇమేజెస్ కొన్నిసార్లు మనకు దొరకవు, అప్పుడు మనం అడ్జస్ట్ అవుతాం ఏదో ఉన్న ఇమేజెస్ తీసుకుని. బట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏఐ టూల్స్ వాడి అవి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు బ్లాగ్స్ లో పెద్ద పెద్ద న్యూస్ ఆర్టికల్స్ లో కూడా ఈవెన్ టాప్ పబ్లికేషన్స్ కూడా ఇవే యూస్ చేస్తున్నాయి ఏఐ ఇమేజెస్. ఇంకొకటి ఏంటంటే మిడ్ జర్నీలో జనరేట్ చేసినవికి మనకు కంప్లీట్ లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు వేరే ఏఐ టూల్స్ లో ఇంటర్నెట్ లో తీసుకున్న వాటికి మనం వీటి గురించి భయపడాలి కాపీ రైట్ అని అలాగా. బట్ మిడ్ జర్నీలో ఏంటంటే గ్యాన్స్ అని ఉంటాయి ఒక టెక్నాలజీ, దానికి బిహైండ్ ఉండే టెక్నాలజీ అది ఏఐ రిలేటెడ్. సో వాటితో జనరేట్ చేసిన కాబట్టి ఎవరు జనరేట్ చేశారో వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా దాని కమర్షియల్ యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీరు వాడే కొద్దీ ఇంప్రూవ్ అవ్వచ్చు, దీంట్లో ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా బాగుంది ఇటు సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏఐ ఇమేజ్ జనరేషన్. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్ అండి. ఏఐ ద్వారా ఒక ఇమేజ్ ఏ విధంగా జనరేట్ చేయడం దాని గురించి ఒక మంచి డెమో ద్వారా కూడా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్.